నమస్తేనా. మీ పేరు? మంగిలాల్. మంగిలాల్ గారు, ఈసారి ఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తాను అనుకుంటున్నారు మీరు? కాంగ్రెస్. ఎందుకని అట్లా? అదంతే అది. అంటే ఇప్పుడు గతంలో మనం బీఆర్ఎస్ పార్టీ చూసుకున్నాం కదా, ఎలా అనిపించింది సంక్షేమ పథకాలు? బీఆర్ఎస్ అంటే రైతు బంధం అయ్యాన్ని ఇస్తాడులే కానీ డబల్ బెడ్రూమ్ అయ్యాన్ని ఇయ్యాడు, ఇస్తానని మాట్లాడే తప్ప ఏం లేదు. చాలా చాలా చేసిండు, అందుకే కాంగ్రెస్ కాంగ్రెస్ మొత్తం కాంగ్రెస్ దిద్దాం. గ్యాస్ పన్నెండు చేసిండు, అన్ని రేట్లు పెంచిండు కాబట్టి కాంగ్రెస్ ఉపయోగపడి కాంగ్రెస్ చేద్దాం అనుకుంటున్నాం. కాంగ్రెస్ వేస్తే కొంచెం మంచిగా ఉంటుంది. మంచిగా ఉండదు. అంటే మీ ఏరా ఎక్కడన్నా మీది? మా టేకులపల్లి మండలం. ఓకే, అక్కడ ఎవరు వస్తారన్న మరి? అక్కడ కాంగ్రెస్ ఉంది, టీఆర్ఎస్ అయితే హరిప్రియ గారు ఉంది. అది వస్తుందో రాదులే కానీ కాంగ్రెస్ అయితే పనిచేద్దాం అనుకుంటున్నాం. ఓకే, ఈసారి అయితే కాంగ్రెస్ వస్తుందని మీరు అనుకుంటున్నారు? అంతే. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఎవడతా కాంగ్రెస్ వస్తుంది? పింఛన్ వస్తుంది రెండు నెలలకోసారి. ఈ నెల ఇస్తే మరో నెల లేదు, అవతల నెల వస్తుంది. మరి ఎవరికి వేస్తామంటే కాంగ్రెస్కి వేస్తాం. కాంగ్రెస్ అయితే మాకు రోడ్డు మీద బతికేట వాళ్ళు, బీదు వాళ్ళని మమ్మల్ని ఎవరు చూస్తలేడు. అందరూ వాడు వ్యవసాయ ధారణని వీడని వాడని వాళ్ళనే చూస్తాడు. మరి మాకే మమ్మల్ని ఎవరు చూడాలి? మా బీదలను చూసేటప్పుడు కాంగ్రెసు కాంగ్రెసు ఇదివరకు అమ్మ ఉన్నట్టు అమ్మ ఉన్నప్పుడు ఓటు ఓ అదేందో బియ్యం కార్డు లేని వాళ్ళకి ఇచ్చిండ్రు. ఇప్పుడు ఉన్నవానికి ఇస్తాడు, లేని వానికి ఇస్తాడు. పింఛని మూడంతస్తుల బంగ్లా ఉన్నానికి ఇస్తుంది ఇస్తాడు. మరి ఒంటరి మహిళని ఈ మొగలు దాదంగుతుంది, ఇంకోటి చేసుకుంటుంది, ఈ పింఛను పట్టుకొని ఇంకో దగ్గర పోతుంది. మరి మా ముసలన్న ఈ గతి ఇస్తుంది. అందుకొరకు కాంగ్రెస్ వస్తే కథ అంతా అడ్డం పడుతుంది. హాయ్ బ్రో. హాయ్. తెలంగాణలో సీఎం ఎవరు అనుకుంటారు? రేవంత్ రెడ్డి వస్తున్నాను. రేవంత్ రెడ్డి ఎందుకు అట్లా? ఎందుకంటే ఈసారి కేసీఆర్ చాలా రోడ్లు ఎలక్షన్ ఒకటి చేపిస్తాడు రోడ్లు, అంటే ఇక కేసీఆర్కి అంత లేదు రావడానికి. రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ చాలా సంవత్సరాల నుంచి ఉంది, ఈసారి కాంగ్రెస్ వస్తాను. అంటే మీకు ఇంతకుముందు కేసీఆర్ చేసిన పథకాలు ఏమి అందలేదా? ఓన్లీ టెంపరీస్లు అది దాని తప్ప కానీ ఇప్పుడు ఎవరికి ఏం చేయలేదు. రాదనుకుంటారు సార్. మీరేం చేస్తారు బ్రో? స్టూడెంట్ బ్రో. ఏ కాలేజ్? గౌట్ కాలేజ్. గౌట్ కాలేజా? ఎలా ఉంది కాలేజీలో? మరి కాలేజ్ బాగానే ఉంది బ్రో, బాగానే ఉంటుంది కానీ. ఇది ఏరియా ఇది? కొత్తగూడెం బ్రో. కొత్తగూడెం. కొత్తగూడెంలో ఎవరు వస్తారు అనుకుంటారు ఎమ్మెల్యే? కొత్తగూడెంలో తెలియదు బ్రో ఎమ్మెల్యే. తెలీదా? ఓకే. ఇప్పుడు కేసీఆర్ గారు ఇన్ని రోజులు ఇచ్చిన పథకాలు ఏమి మీకు రాలేదా? రైతు బంధు, రైతు బీమా లాంటివి వచ్చాయి బ్రో కానీ రాడు కేసీఆర్. కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ వస్తుంది అనుకుంటారా? ఓకే, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. నమస్తే అన్న. మన తెలంగాణలో సీఎం ఎవరైతే రేవంత్ రెడ్డి గారు కావచ్చు. రేవంత్ రెడ్డి గారు ఎందుకలా? అంటే అన్ని ఉచిత పథకాలు పెట్టారు, దానివల్ల ఎవరికి ప్రయోజనం లేదండి. రైతు భరోసా ఇవన్నీ ఇచ్చారు, అవి ఇస్తే ఉపయోగం ఉందండి. ఉచిత విద్య ఉంటే చదువుకొని ఉద్యోగాలు వస్తాయి, అది లేనప్పుడు ఉపయోగం ఏముంది? ఓకే అన్న, ఇప్పుడు పథకాల వల్ల చాలామంది సోమరుపోతులు అవుతున్నారు అని చెప్పేసి బయట పార్టీ ప్రచారాలు జరుగుతున్నాయి, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? నేను కూడా అదే, ప్రతి ఒక్కరు అదే అభిప్రాయపడుతున్నారండి. ఉచిత పథకాల వల్ల ఉపయోగం లేదండి. చదువు విద్య రెండు ఉండాలి, తర్వాత వైద్యం ఉండాలి. ఈ వైద్యం సహకరించినప్పుడు మాత్రమే పేదలకి వైద్యం ఉచితంగా అందినప్పుడు, ప్లస్ విద్య మంచిగా ఉన్నప్పుడు ఉద్యోగాలు వస్తాయి. ఓకే, కొత్తగూడెం ఇవన్నీ మంచిగా ఉన్నప్పుడు ఉచిత పథకాలతో అవసరం ఉంటుంది. ఓకే అండి. కొత్తగూడెంలో ఎవరు ఎమ్మెల్యే అవుతారు అనుకుంటారండి? వెంకట్రావు గారికి కాంగ్రెస్ నుంచి సీట్ వస్తుందని అనుకుంటున్నాం అండి, వస్తే మాత్రం ఆయన గారికి ఛాన్స్ ఉంది రావడానికి. బీజేపీ పరిస్థితి ఎలా ఉందండి? బీజేపీ అసలు ఇక్కడ ఏమి లేదండి, నచ్చింది. అంటే పైన ఏమన్నా వచ్చే అవకాశాలు ఉంటాయి? స్టేట్లో కూడా కష్టమే, తెలంగాణ స్టేట్లో కూడా బీజేపీ కష్టం. ఓకే, అంటే బీజేపీ ఏమో జనసేన కలిసి వస్తున్నాయి అనేసి మాటలు, ఏది వచ్చినా కష్టమైనది మనకి తెలంగాణ. ఓకే అండి, ఫైనల్గా అయితే మీరు ఏమనుకుంటున్నారు తెలంగాణ రాజకీయాల్లో? ఇప్పుడున్న రాజకీయాల్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వస్తుంది. రేవంత్ రెడ్డి గారు? రేవంత్ రెడ్డి గారు వస్తారు. కాకపోతే బాగా పూర్తి మెజారిటీ రాకపోయినా గవర్నమెంట్ ఫామ్ చేసేంత అయితే సీట్స్ వస్తాయని అనుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. గవర్నమెంట్ ఫామ్ చేసే. ఓకే అండి, థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. నమస్తే అండి. ఈసారి తెలంగాణ సీఎం ఎవరైతే అనుకుంటున్నారు? ఈసారి అంటే ఇప్పుడు
కేసీఆర్ ని రెండు సార్లు చూసినాం కదండి. ఇప్పుడు కేసీఆర్ చెప్పడం ఎక్కువ చెప్తున్నారు, చేయడం అనేది కొద్దిగా స్లోగా చేస్తున్నారు కాబట్టి ఈసారి పక్క కాంగ్రెస్ మీదనే ఉంది. చెప్తున్నారు కొద్దిగా లేట్గా అందుతున్నాయి, అంటే చెప్పడం ఎక్కువ చెప్పడం కొద్దిగా చేయడం అనేది లేట్గా జరుగుతుంది కాబట్టి. అంటే రేవంత్ రెడ్డిలో మీకు ఏం నచ్చిందండి, అంటే ఎలాంటి సంక్షేమ పథకాలు వస్తాయి అనుకుంటున్నారు? మనకు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక ఈ కాంగ్రెస్ అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా ఒకసారి చూద్దాం అనేటువంటి ఆలోచన మీదనే మనది ఓపెన్ అన్నమాట. అంటే 24 అవర్స్ అంటే ఇప్పుడు వస్తుంది వస్తుంది పెన్షన్ కానీ అన్ని పెన్షన్ కూడా వస్తుంది. ఎంత వస్తుందండి పెన్షన్? పెన్షన్ వస్తుంది నాకు 4016లో వస్తుంది. ఓకే అన్న, ఇప్పుడు పెన్షన్ ఇచ్చి ప్రజల్ని సోమరుబోతు చేస్తున్నారని చెప్పేసి టాక్ నడుస్తుంది, దాని గురించి మీరు ఏమంటారు? పెన్షన్ ఇచ్చి ప్రజలు సోమరుబోతు అవుతున్నారని చెప్పేసి బయట టాక్ నడుస్తుంది, అందరూ అంటున్నారు, మీరు దాని గురించి ఏమంటారు? పెన్షన్ ఎవరు మన కేసీఆరా? అంటే ఇప్పుడు పెన్షన్ అనేది మామూలుగా ఫస్ట్లో మాకు 1500 నుంచి 3000 నుంచి మరి ఇప్పుడు 4016కి చేశారు కదా, ఇది కామన్గా మాకు వర్తించాల్సింది వచ్చింది, దానికి ఏమున్నది అట్లా ఏం లేదు కదా. అంటే రైతులకి ఒక వెన్నుముక నిలిచింది కేసీఆర్ అని చెప్పేసి అందరూ అంటున్నారు, ఇది వాస్తవం అండి? ఇది అంటే ఇప్పుడు కేసీఆర్ మరీ అసలు ఏం చేయట్లేదని నేను చెప్పట్లేదు, కేసీఆర్ చేసినవి కూడా కొన్ని మంచి పనులు ఉన్నాయి. ఇప్పుడు రైతుల విషయంలో చూస్తుంటే మాత్రం 24 గంటల కరెంట్ కానీ రైతు బంధు కానీ ఈ పథకాలు చాలా బ్రహ్మాండమైన పథకాలు, వీటితో పాటుగా మనకు అనేక సంక్షేమాల పథకాలని కూడా చెప్పడంతో పాటుగా చేసి చూపెట్టాలి. ఇప్పుడు ఏం వస్తుంది అంటే మనం కంపల్సరిగా ఇప్పుడు కొత్త ఇంకా ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రవేశపెట్టినే కాకుండా ఇంకా కొత్త చెప్పడంతో పాటుగా చేసి చూపెట్టాలి. ఏం చేస్తారన్న మీరు? రైల్వే అన్న, ఈసారి తెలంగాణ సీఎం ఎవరవుతారన్న? కాంగ్రెస్. ఎందుకన్నా అట్లా? అంటే తెలంగాణ ఇచ్చిన పార్టీ కాబట్టి కాంగ్రెస్ కావాలనుకుంటున్నాను. అంటే సీఎం కేసీఆర్ గారి పరిపాలనలో ఏమేమి సంక్షేమ పథకాలు అండి? నేను మాకు ఎలాంటివి లేదండి. వాటర్ ప్రాబ్లం అనుకుంటా అన్నీ ఉన్నాయి. ఓకే, ఈసారి రేవంత్ రెడ్డి గారు గెలిస్తే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? అంటే ఎలాంటి పాలన వస్తుంది? ఇంద్రమ రాజ్యం వస్తుంది అని. ఓకే అన్న, ఎలాంటి సంక్షేమ పథకాలు తీసుకొస్తే గవర్నమెంట్ బాగుంటుంది అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ చెప్పండి, ఏది వస్తే బాగుంటుంది? ఏది కాంగ్రెస్ వస్తే బాగుంటుందా, బీఆర్ఎస్ వస్తే బాగుంటుందా? కాంగ్రెస్ వస్తుంది. ఈసారి మన తెలంగాణలో సీఎం ఎవరైతే అన్న? రేవంత్ రెడ్డి అనుకుంటున్నాం అన్న, ఆయనే గెలవాలని కోరుకుంటున్నాం. మంచి పరిపాలన చూద్దామని, ఇంద్రామరాజ్యం చూడాలని కోరికతో. అంతే అన్న. కేసీఆర్ గారు పథకాలు ఏమైనా అందినా? మాకైతే ఏం అందలేదన్న, ఇంకా దళిత బంధువు అందలేదు, ఇల్లు రాలేదన్న, మేము దళితులమే రాలేదు, ఇల్లు కూడా రాలేదన్న. ఓకే అన్న, ఈసారి గన్ షాట్కి ఎవరికి వెళ్తారు అనుకుంటున్నారు మరి ఎలక్షన్? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఇక్కడ కొత్తగూడెంలో ఎవరికి వెళ్తారు అన్న ఎమ్మెల్యేగా? ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే వాళ్ళకి వెళ్తారు అనుకుంటున్నాను. వేస్తాను. వనమా గారి పరిస్థితి నాకు తెలియదు, కాంగ్రెస్ పార్టీ గురించి అయితే కాంగ్రెస్ అయితే గెలుస్తుంది అనుకుంటున్నాం. ఓకే అన్న, కరెంటు ప్రాబ్లం కానీ నీళ్ళ ప్రాబ్లం కానీ ఏం లేవులే అన్న, అవి బాగున్నాయి. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న.